ఏం లేదు, మీ వాడు పర్స్ ఎక్కడో పోగొట్టుకున్నాడట, ఆ పర్స్ ఈ అమ్మాయికి దొరికిందట. ఈ రోజుల్లో ఇలా ఎంతమంది ఉంటారయ్యా, పర్సు దొరికితే ఇంటికి తీసుకొచ్చి మరీ ఇచ్చేవాళ్ళు. ఫోన్ ఒకటి, అమ్మా నువ్వు మాట్లాడుతుండవు. ఇదిగోండి మీ పర్స్, నా పర్స్ నాకు ఇచ్చేయండి. ఇంకేడ పర్స్, ఆ పైసలు ఎప్పుడో ఖర్చు పెట్టేసినాం. అది నా సాలరీ అమౌంట్. నిన్న డ్యూటీ ఎక్కడ, గుడ్లోనా పార్కింగ్? అయినా దొంగతనం చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? ఏదైనా జాబ్ చేసుకుని బతకచ్చు కదా. జాబులు చేస్తే జేబులు నిండో బయా. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, రోజుకు 3000 కావాలి. ఏ జాబ్ చేస్తే రోజుకు 3000 వస్తాయి? ఎవడి పక్కలోనైనా పడుకుంటేనే వస్తాయి. నా మాట మీద నమ్మకం లేకపోతే మీరు రండి, మా అమ్మని చూపిస్తాను. నమ్మకం కలిగాకే నాకు డబ్బులు ఇవ్వండి. అమ్మకి ఎలా ఉంది డాక్టర్ గారు? 24 అవర్స్ గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేము, వెయిట్ అండ్ సీ. యాక్సిడెంట్ అయింది, అయిన వాళ్ళందరూ సాయం చేయనన్నారు. అమ్ముకోడానికి ఆస్తులు కానీ ఆదరించడానికి ఆప్తులు కానీ ఎవరూ లేరు. అమ్మని చంపుకోలేక, వాళ్ళు అమ్ముకోలేక ఇలా దొంగతనాలు చేస్తున్నారు. అక్కర్లేదండి, ప్లీజ్. పర్లేదు, ఇవి తాకట్టు పెట్టి మీ అమ్మని బ్రతికించుకోండి, ఆ తర్వాత నేను విడిపించుకుంటాను. సత్య, ఇంకొక విషయం, దొంగతనాలు చేయడం మానే ప్లీజ్. మీ అమ్మ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందో అది నేను ఇస్తాను. ఉంటాను. భయ్యా, బస్ స్టాండే బెడ్ బ్రెడ్డే ఫుడ్ అనుకునే నాకు రాయల్ ఫుడ్ లగ్జరీ బెడ్ ఇచ్చినావు. అలాంటిది నా కళ్ళ ముందు నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంటే నేను చూడలేను భయ్యా, నేను చూడలేను. నువ్వెన్నైనా చెప్పు, బట్ ఐ లవ్ సత్య. పీక్స్ భయ్యా, నీకు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. నువ్వు దిల్తో కాదు, దిమాగ్తో ఆలోచన. నేను దేంతో ఆలోచించినా, నేను సత్యనే పెళ్లి చేసుకుంటున్నాను. ఒరే పిచ్చి నాయన, అవి మురికి నీళ్ళని చెప్పినా మూసి నదిలో దూకుతానంటావేంట్రా బాబు. రే, నువ్వు లిమిట్స్ దాటుతున్నావు. సరే, సారీ బాయ్, గుడ్ నైట్. ఐటమ్ రాజా ఎక్కడ వస్తున్నాడు? ఐటమ్ రాజా ఏ కౌంట్ రే? ఈ ఏరియాకి మీరు కొత్త సీట్, ఆయన గురించి మీకు తెలియదు, ఆటం బాంబు గురించి తెలియకపోయినా పర్లేదు, కానీ ఐటమ్ రాజా జోలికి పోదు సీట్. ఇప్పుడు మన షాప్లో ఒక ఐటమ్ కొన్నాడనుకో, ఆ ఐటమ్ ఇవ్వాలి, దాని మీద ఉన్న రేట్ అమౌంట్ మైన్ అయితే ఇవ్వకపోతే మీరు కూడా నా అలాగా క్లీనర్గా పనిచేయాలి. మీ వస్తువులు సేవ్ చేయకపోయినా కనీసం మీ డబ్బులు సేవ్ చేస్తాను సెట్. ఎట్లా సేవ్ చేస్తావురా? నువ్వేనా? మనకేం కావాలరా? ఓ ఫ్రిడ్జ్, ఓ టీవీ కావాలనా? అంతేనా అన్నా? ఏం రో, రూపాయికి టీవీయా, 3 రూపాయలకి ఫ్రిడ్జా? పండక్కా సార్, ఆఫర్ సేల్, 99% డిస్కౌంట్. అలాగా సెట్, 10 టీవీలు, 2 లక్షలు, 10 వాషింగ్ మిషన్లు, 5 లక్షలు, 10 ఫ్రిడ్జ్లు, 10 లక్షలు. ప్యాక్ చేసి బిల్ అంతా ఎంతో హిసాబ్ చేరా. 50 అయిందన్న. ఎంత? 50 రూపాయలు. ఓకే, ఐటమ్ రాజా కాపర్లు ఇచ్చిన వాళ్ళు ఐటమ్ రాజాని తప్పించుకుని సుఖపడినట్టు ఈ చరిత్ర లేదు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీకోసమే పళ్ళు తెచ్చాను. ఎవరు బాబు మీరు? మీ కూతురు సత్య వాళ్ళ ఫ్రెండ్ అమ్మా. కూతురా? కొడుకే.
కొడుకా? ఎవరండి మీరు? మీరు ఎవరండి? నా పేరు సంతానం, ఆవిడ ఏకైక సంతానాన్ని నేనే. చూడు సత్య, నా దృష్టిలో ప్రేమ పేరుతో మోసం చేయడం ఎంత తప్పు, ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం అంతకన్నా తప్పు. అసలు నన్నెందుకు ఇలా మోసం చేస్తున్నావు? మోసపోవడం నీ తప్పు, మోసం చేయడం నా వృత్తి. అయినా ప్రేమగేమో నాకు పడవు. నేనెంతో ప్రాణంగా చూసుకునే మా అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఉంగరం కూడా నీకు ఇచ్చాను. అయితే నీకు ఉంగరం చేయను కావాలా? మారువాడి దగ్గర తాకట్టు పెట్టాను, 1 వీక్ లో తెచ్చిస్తాను. సత్య, నేను ఉంగరం అడగట్లేదు, జస్ట్ నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోమంటున్నాను అంతే. కుశాల్, నా దృష్టిలో గాంధీ బొమ్మ ఉంటే డబ్బు, ఉంగరం అంటే బంగారం అంతే. దయచేసి నా వెంట తిరగడం మానేసాయి. ఆటో ఇక్కడ. సత్య ప్లీజ్, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. సత్య, సత్య ప్లీజ్, సత్య వెళ్ళిపో. కుశాల్ వదిలే నన్ను. సత్య ఆపు, వెళ్తాను నేను, వెళ్తాను. బట్ ఒక్కటి గుర్తు పెట్టుకో, నాలాంటి వాడిని మిస్ అయినందుకు నువ్వు లైఫ్ లాంగ్ బాధపడతావు. పోవే. పని మీద ఊరెళ్ళనరా అక్క? మళ్ళీ కిట్టు అడుక్కోడానికి వెళ్ళాడక్క. రే, ఎన్నిసార్లు చెప్పాను రా అడుక్కోడానికి వెళ్ళొద్దని. మా నాన్న పంపించాడు అక్క. మిమ్మల్ని కాన్వెంట్ స్కూల్లో చదివించేది మీరు అడుక్కోవడానికి కాదురా, బాగా చదువుకోవడానికి. మీరంతా పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు అవ్వాలి. మీరు నాలా అవ్వద్దురా. పిల్లల స్కూల్ ఫీజులకి ఉపయోగపడతాయి, ఓకేనా? ఇందులో శ్రమేముంది బాబాయ్? నేను అనాథనే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన దాన్నే. నేనుండగా వాళ్ళ అనాథలు కాకూడదు, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. జాగ్రత్త బాబాయ్. చూసావుగా నా పరిస్థితి కుశాల్. నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీకు నాకు సెట్ అవ్వదు. ఇప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను నువ్వే నాకు సొంతమని. భయ్యా జర ధ్యాన్ చేసొచ్చు. 10 మంది పోరగాళ్ళని కాన్వెంట్ స్కూల్లో చదివించడం అంటే మాట్లానే. వాళ్ళకి డ్రెస్సులు, షూలు, బెల్ట్లు, టైలు, పుస్తకాలు, ఇంకా రాసుకోనికి పెన్సిళ్ళు, చెక్కనికి షార్పెన్లు, తుర్పనికి రబ్బర్లు. కనీసం ఒక్కోనికి 2,000 వేసుకున్నా, నెలకి 20,000 అవుతాయి. 20,000? అవెక్కడి నుంచి తేవాలరా? సింపుల్ భయ్యా, బ్యాంక్ లో 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిటే. 2% ఇంట్రెస్ట్ వేసుకున్నా నెలకి 20,000 వచ్చేస్తాయి. 10 లాక్స్? ఇంత షార్ట్ టైం లో మనీ గెయిన్ చేయడం ఎలారా? ఇన్స్టెంట్ మనీ కావాలంటే కొన్ని కొన్ని మార్గాలు ఉంటాయి. గవేంటంటే రేస్లు ఆడొచ్చు. కుంటి గుర్రం పైన మనం పందం కట్టినా ఆ గుర్రమే గెలవాలి. తేకాడు కూడా ఆడచ్చు. 3 ముక్కలు ఆట ఆడినా గానీ ఆ 3 ముక్కలు మనకే పడాలి. రే దుబ్బక్రా, మ్యాటర్ చెప్పు. పేరు లవకుమార్, అప్పగిస్తే 25 లక్షలు. సపోజ్ పర్ సపోజ్ గిట్ల తప్పిపోయిన పోరగాడు కూడా మనకే దొరకాలి అంటే టోటల్ గా 0 సుడు ఉండాలి. అంతేనంటావా? అంతే భయ్యా, అంతే.